ఓ సినిమా చేసేటప్పుడు మంచి కథ ఉందా అందులో నా పాత్ర బాగుందా అని చూస్తానే తప్ప బడ్జెట్లు పారితోషికాలు అస్సలు పట్టించుకోను అంటోంది శివాని రాజశేఖర్ కథానాయకుడు రాజశేఖర్ నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని ఇప్పుడు అద్భుతం చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది తేజసజ్జా హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి క్రామ్ తెరకెక్కించారు ఇది ఈ నెల పంతొమ్మిదిన ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ స్టార్ లో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది శివాని స్టార్ కిడ్స్కి ఏం సినిమా కష్టాలుంటాయని అందరూ అంటుంటారు మిగతా వాళ్ల విషయమేమో కానీ నేను నా చెల్లి శివాత్మిక చాలా ఉడిదుడుకులు దాటుకునే తెరపైకి వచ్చాం చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతో పరిశ్రమలు తిరగడం వల్ల దర్శక నిర్మాతలతో మంచి పరిచయాలు ఉంటాయి ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలుగుతాం అదొక్కటే మాకుండే సానుకూలాంశం అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో అందరిలాగే కష్టపడి నిరూపించుకోక తప్పదు నేను శివాత్మిక చాలా సినిమాలకు అడ్మిషన్లు ఇచ్చాం ఎన్నోసార్లు తిరస్కరణలు ఎదుర్కొన్నాం అలా ఎన్నో సవాళ్లను దాటుకునే ఇప్పుడు నా అద్భుతం ప్రేక్షకుల ముందుకొస్తోంది నిజానికి ఇది నా మూడో చిత్రం తెలుగులో నేను సంతకం చేసిన తొలి సినిమా టూ స్టేట్స్ రీమేక్ చిత్రీకరణ ప్రారంభమయ్యాక అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది తర్వాత తమిళంలో విష్ణు విశాల్తో ఓ సినిమా చేశా అది అనుకోకుండా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది ఈ సమయంలోనే అద్భుతం నా చేతికొచ్చింది ఇది ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందింది కల్కి సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన నాకు ఈ కథ చెప్పారు వినగానే నాకు బాగా నచ్చి చేస్తానన్నా తర్వాత దర్శకుడు మల్లిక్ రామ్ని అడగ్గా చిన్న అడ్మిషన్ చేసి నన్ను తీసుకున్నారు నేనిందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తా నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్రిది ట్రైలర్ చూసి అందరూ దీని ప్లేబ్యాక్ సినిమాతో పోల్చుతున్నారు నిజానికి దానికి ఈ కథకి ఏమాత్రం పోలికుండదు సినిమాలో ప్రతి పదిహేను నిమిషాలకు ఓ ట్విస్ట్ వస్తుంటుంది కథ ఊహించని విధంగా మలుపు తిరుగుతుంటుంది గతేడాది జనవరికే చిత్రీకరణ పూర్తయింది అదే నెలలో విడుదల చేద్దామనుకున్నాం నిర్మాణానంతర పనులు ఆలస్యమయ్యాయి ఈలోపు కోవిడ్ వచ్చింది తొలి లాక్డౌన్ తర్వాత విడుదల చేద్దామంటే థియేటర్లలో పరిస్థితులు బాగాలేదు ఈ ఏడాది విడుదల చేద్దామనుకునేసరికి మళ్లీ లాక్డౌన్ వచ్చింది దీంతో ఓటీటీ వైపు రావాల్సి వచ్చింది అని అన్నారు